महाराष्ट्र गुजरात अंदर पोटी पड़ार पोटीलो निग्गान तम्मुडु नेनु अदी तेलुगुदेशं पार्टी समर्थता అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ కోసరం నేను సౌత్ కొరియా పోయినప్పుడు మాట్లాడా వాళ్ళ కలిసా నేను ఒకటే చెప్పా మీ ఎక్స్‌పెక్టేషన్ కంటే నా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా ఉంటుంది రండి మీరే చూడండి అనుభవంలో అని చెప్పి ఫౌండేషన్ కొచ్చా మళ్ళీ నేనే వచ్చి ప్రారంభం చేశా మొత్తం మొదటి కారు నేనే రిలీజ్ చేశా ఇక్కడంతా ఫోటో వేసుకుంటారు మన తమ్ముళ్ళు ఆ కార్లో ఎక్కుంటే ఈ రోజు మీరు చూస్తే 10 లక్షల కార్లు మొన్నే సెలబ్రేట్ చేసి మన ఉద్యోగస్తులందరూ అక్కడ బాలయ్య సాంగ్ పెట్టి డాన్స్ చేశారంటే అది తెలుగుదేశం పార్టీ విజయం అదే కాదు దగ్గర దగ్గర ఒక 13 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి డైరెక్ట్ గా ఒక 50 వేల మందికి ఇండైరెక్ట్ గా ఉపాధి కలిగింది ఈ ప్రాంతం ప్రాంతం అభివృద్ధికి మారుమోగే పరిస్థితి వచ్చింది అనేక రంగాలు ఒక పక్క మీరు చూస్తే ఒకటి రెండు రంగాలు కాదు ట్రాన్స్పోర్ట్ గాని భూముల విలువ పెరగడం గాని వ్యాపారాలు గాని ఇవన్నీ కూడా పెరిగి అంగేరి సమస్యతే ఆడ పనిచేసే పిల్లలు కూడా వచ్చి చేస్తున్నారు అవన్నీ పెరిగాయని ఆ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పే పరిస్థితి వచ్చింది దీనివల్ల మీరు చూస్తే 56 వేల కోట్ల రూపాయలు జీఎస్టీ గాని సేల్స్ ట్యాక్స్ గాని వచ్చాయి అదే కాకుండా ఇంకా ఇండైరెక్ట్ గా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే పరిస్థితి వచ్చింది అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ నేను అందుకనే మీతో మాట్లాడుతున్నా 5 ఏళ్ళైంది ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కట్టారా మీరు ఒక రోడ్ వేశారా మీరు ఒక ఇండస్ట్రీ వచ్చిందా మీ వల్ల రాల పోయినాయి ఆ రోజు మీరు చూడండి కియాకు అనుబంధ పరిశ్రమలు చాలా రావాలి ఇక్కడి నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్ హబ్ గా తయారయ్యేది కనీసం ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా జాకీ పారిపోయిందా ఎవరైనా రావాలంటే భయపడిపోతున్నారా ఒక ఆయన ఉన్నాడు ఎంపీ గ్రేట్ ఎంపీ ఆయన చూస్తే నాకైతే భయం వేస్తామండి ఎప్పుడు బట్టలు ఇప్పేసుకుని మీదకి వస్తాడో నాకే తెలియదు ఏమో మా ఆడబిడ్డలున్నాడు ఇక్కడ ఇప్పేసి ఊరులో మాట్లాడతాడు సరసాలాడతాడు అలాంటి నీచులంతా ఎంపీలుగా తయారవుతారు ఏం చెప్పాలి మీకు బాధ అనిపించలేదా సిగ్గు అనిపించలేదా మీకు బాధ అనిపించలేదా మీకు ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చి బెదిరిస్తాడు తుపాకు చూపించి ఏళ్ళతోనే తుపాకు చూపించి ఏమనుకుంటున్నారు నా ప్రభుత్వం మీ కథ తెలిచేస్తానంటాడు ఏం తెలుస్తావయ్యా నువ్వు నీ కథ ఒకటే చెప్తున్నా బట్టలిప్పి వీడియోలో చూపించావు కానీ మీరందరూ అనుకుంటే శాశ్వతంగా బట్టలిప్పి బయట పంపిస్తారు అవునా కాదా ప్రజలకు ఆసక్తి ఉంది తమాషా అనుకోవద్దు వాళ్ళని ఎప్పుడు ఉపేక్షించాం అందుకే తమ్ముళ్ళు నేను కోరుతున్న ఇలాంటి ప్రజాప్రతినిధులు ఒళ్ళు బలిసిపోయింది కొవ్వెక్కిపోయింది మిరిసిపడుతున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఈ జిల్లాలో మళ్ళీ అంద్రి నీవా నీళ్లు పూర్తిగా ప్రతి ఒక్క ఎకరాకు రావాలి నేను ఈరోజు జిల్లాకు వచ్చింది 10 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాను నంది కొట్టుకూరులో ప్రారంభించాను
శ్రీశైలం నుంచి నా యాత్ర ప్రారంభమైంది. వంశధార ఏదైతే పాతపట్నంలో హీర మండలం వరకు వెళ్ళి హీర బ్యారేజ్కి వెళ్ళి నా యాత్ర యుద్ధ బేరి ముగిస్తుంది. నేను వచ్చిన యుద్ధ బేరి ఒకటి, ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, నదుల అనుసంధానం జరగాలని, గోదావరి నీళ్లు రాయలసీమకు దేవాలనేది నా సంకల్పం, నా జీవితాశయం. అది చేసి ఇలాంటి కియా మోటార్ లాంటి పరిశ్రమలు రాష్ట్రం అంతా రావాలని, అనంతపురం జిల్లాకు రావాలని. మా తమ్ముళ్ళు వేరే దేశాలకు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేయాలనేది నా ఆకాంక్ష. దానికి ఆ రోజే నేసర్ గాని, ఎయిర్బస్ గాని, బెల్ గాని చాలా కంపెనీలకు ఇచ్చాం, అవి కూడా పోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాం, అవి కూడా పోయినాయి. ఒకటి రెండు కాదు, ఇంకా ఈ ప్రభుత్వం అంటే తమ్ముళ్ళు యువత, నేను ఒకటే యువతను కోరుతున్నా, ఉద్యోగం వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉద్యోగం వచ్చింది కాబట్టి మర్చిపోతే మళ్ళీ నీకు ఉద్యోగాలు కాదు, ఇలాంటి ఫ్యాక్టరీస్ కూడా ఉండవు. డిఎస్సి పెట్టడు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ ఉండవు. అందుకే యువగణంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాను. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇస్తా, పనిచేసే అవకాశం కల్పిస్తా. రాష్ట్రంలో ఉద్యోగం లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇస్తా. ప్రారంభంలో 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా. ఇంకొక పక్కన మీ ఇంటి దగ్గర కూర్చొని నువ్వు పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు శిక్షణ ఇస్తా. ప్రపంచ కంపెనీలతో మీరు పనిచేస్తారు, నేనే అవకాశాలు తీసుకొస్తా. అదే మరిగా మండలానికి 2 ప్రాంతాల్లో వర్క్ స్టేషన్లు పెడతా. నెలలో 20 రోజులు ఇంటి దగ్గర పనిచేస్తారు, 10 రోజులు అక్కడికి వచ్చి వర్క్ స్టేషన్ దగ్గరకు వచ్చి మంచి గార్డెన్ పెడతా, చెట్లు పెడతా, అక్కడికి వచ్చి పనిచేసి పని నేర్చుకుంటారు. మీ శక్తిని బట్టి ఎక్కడికి పోవాలన్నా పోయి డబ్బులు సంపాదించే మార్గం, సంపద సృష్టించే మార్గం నా తమ్ముళ్ళకి చూపిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉపాధి రావాలని, యువత రాణించాలని, ప్రపంచంలోనే యువ శక్తి తెలుగు జాతి నెంబర్1 కావాలనేది నా కోరిక, నా ఆకాంక్ష. తప్పకుండా జరుగుతుందని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది కానీ ఒక తృప్తి. జీవితంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టా, అవుటర్ రింగ్ రోడ్డు పెట్టా. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ చూపించేవాళ్ళు, ఇప్పుడు హైటెక్ సిటీ చూపిస్తారు. ఒకప్పుడు అనంతపురం అంటే క్లాక్ టవర్ చూపించేవాళ్ళు, ఈ రోజు కియా మోటార్ చూపిస్తారు. అవునా కాదా? ఆర్థిక మాన్యుమెంట్, ఉద్యోగ కల్ప తరువు. అందుకనే ఇలాంటి చేసినప్పుడు తృప్తి తమ్ముళ్ళో, మీరు ఉద్యోగం వచ్చిన నన్ను మర్చిపోవచ్చు, మీ భూమి ధర పెరిగిన వాళ్ళు నన్ను మర్చిపోవచ్చు. అందుకే మొన్నే ఇక్కడ ఎమ్మెల్యేని కూడా ఓడించారు, మీరు ఓట్లు వేయలా. కానీ నాకు ఒక తృప్తి ఉంది, నాకు ఒక మనస్సు ఉంది, నా మనస్సాక్షిగా నేను పనిచేస్తున్నాను ఈ రాష్ట్రం కోసం. ఆ పని శాశ్వతం. అందుకే అలాంటి మంచి పని జరగాలంటే మీలో కూడా స్ఫూర్తి రావాలి. మంచికి చెడుకు విశ్లేషణ జరగాలి, మంచిని ప్రోత్సహించాలి, ధర్మాన్ని కాపాడాలి. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేసేది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వం ఇంటికి పోవాలి. ఒక అవినీతి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, ఒక సైకో ప్రభుత్వం. ఈరోజే హైకోర్టులో చూశారు, మొన్న హైకోర్టులో ఒక మాట చెప్పింది రాజధాని విషయంలో, మీరు భూములన్నీ కూడా ఇవ్వడానికి వీలు లేదంటే అక్కడ పోయి చెప్తాడు. హైకోర్టులో క్లియర్ అయిపోయింది,
సుప్రీం కోర్టులో క్లియర్ అయిపోయింది నేను ఇంటి జాగాలు ఇచ్చేస్తున్నానని చెప్పి ఇస్తాడు. ఈ రోజు హైకోర్టులో చాలా స్పష్టంగా చెప్పి మీరు ఇవ్వడానికి వీలు లేదు, సుప్రీం కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఇవ్వడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆ భూమి రైతులది, రైతులు ఇచ్చింది రాజధానికి, రైతులు ఇచ్చింది ఊరికే ఇచ్చారు, యాన్యుటీ ఇచ్చాం. ఒక ఎకరా భూమి ఇస్తే తిరిగి 1000 గజాలు వాళ్ళకి ఇచ్చాం, ఒక 250 గజాలు కమర్షియల్ ఇచ్చాం, ఒక 10 ఏళ్ళు వాళ్ళకు అవసరమైతే ఇంతని డబ్బులు కూడా యాన్యుటీ పే చేశాం. దాంతో వాళ్ళు ఆ భూమి ఇస్తే ఈరోజు ఆ భూమిని ఇచ్చిన అన్నదాతని స్విచ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, మన రాజధాని తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? మీ పిల్లలు, మీ మనవాళ్ళు కానీ మీ కొడుకులు కానీ వచ్చి అమ్మా తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంటున్నారు, కర్ణాటక రాజధాని బెంగళూరు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏం చెప్తారయ్యా? ఏమి చెప్తారని అడుగుతున్నా మిమ్మల్ని. 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన మూర్ఖుడు కావాలన్నా మనకు? నిన్నే అడిగే పులివెందల్లో మీ రాజధాని ఏదంటే ముక్త కంఠతో చెప్పారు, అమరావతి మా రాజధానిని. ముఖ్యమంత్రి సిగ్గుంటే ఇప్పటికైనా సరే నీ ప్రజలు చెప్పాను నువ్వు మాటను వినకపోతే నిన్ను శాశ్వతంగా సమాధి చేస్తారు, రాజకీయ సమాధి చేస్తారు. జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తూ మరొక్కసారి సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన ఆందోళన ఈరోజు ఆపడానికి వీలు లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీని వన్ సైడ్ గా గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈరోజు నేను గొల్లపల్లికి రావాల్సింది, సమయం తక్కువ ఉంది, రాలేకపోయాను, ఇంకోసారి వస్తాను. ఎందుకంటే మళ్ళా కదిరిలో రోడ్ షో ఉంది కాబట్టి టైంకు దానికి కూడా వెళ్ళాలి కాబట్టి అన్నిదా భావించదని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. అందరికి జ్ఞాపకం ఉందా జిల్లా అంతా ఇదే పెట్టుకోవాలి రేపటి నుంచి. అనంతపురం జిల్లా అంటే కియా మోటార్స్ స్ఫూర్తి. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్క తమ్ముడు ఆర్థికంగా ఎదగడానికి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ అందరికి నమస్కారాలు. జై హింద్. పోనీ ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి, మీడియా వైపు పోనీ. పండు 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 పండు